మెచ్చుకున్నాడు. ఈ గొప్ప వ్యక్తులు ఏదైనా మెచ్చుకుంటే వారు బహుమానాలు ఇస్తారు. స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేస్తారు? బహుమానాలు ఇస్తారు. రాజులకు అధికారులకు ఏదైనా నచ్చితే, ఏదైనా మెచ్చితే కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెద్దలైన వారు మెచ్చుకున్నప్పుడు, పెద్దలైన వారు మన పనిని వారికి ఇష్టంగా మారినప్పుడు వారు మనకి బహుమానాలు ఇస్తారు. అయితే మనుషులే ఇంతటి బహుమానం ఇస్తూ ఉంటే దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదై ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదై ఉండాలి. కాబట్టి మొదటి విషయం, దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అని అంటే, ఎవరైతే శోధనలో కూడా ప్రభు కొరకు నిలుస్తున్నారో. శోధనలలో కూడా ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని కలిసి వచ్చినప్పుడు, అన్ని బాగున్నప్పుడు అందరూ భక్తి చేస్తారు. యోగు భార్య కనపడుతుందిగా మనకి. అన్నీ ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడింది అమ్మామె? మూసిన ముత్యం దాచిన పగడం, మౌనవ్రతం, ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆమె మాట్లాడినట్టు కనపడిందా? మాట్లాడినమ్మ, మీరు మాట్లాడండి. ఆమె మాట్లాడినట్టు కనపడిందా? ఎప్పుడు మాట్లాడుతుంది? అన్నీ పోయినప్పుడు. ఇంకెందుకయ్యా ఈ భక్తి? ఇంకెందుకయ్యా ఈ దేవుడు? ఈ దేవుడు నమ్ముకుంటే మనకేం కలిసి వచ్చింది? ఇంత నీతిగా, ఇంత భక్తిగా ఉంటే, ఇంత ప్రార్థన చేస్తే, వారం ప్రార్థనకి వెళితే, దశం భాగాలు ఇస్తే, కానుకలు ఇస్తే, అయ్యగారు చెప్పినట్టు వింటే ఏం కలిసి వచ్చింది మనకి? లేనిపోని కష్టాల పాలైపోయాం మనం. చచ్చిపో దేవుని దూషించి, చచ్చిపో. కష్టాలలో నిలబడిన వారి గురించి మాట్లాడుతుంది వాక్యము, శ్రమలలో నిలబడిన వారి గురించి మాట్లాడుతుంది. అన్నీ ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. అన్నీ కోల్పోయినప్పుడు మన వారు కూడా మనం ఫోన్ ఎత్తితే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. మన వారు కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడరు. మన వారు కూడా మన దగ్గర రావడానికి ఇష్టపడరు. మన వారు మన వారే అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన బీదరికం అలాంటిది. సామెతలో ఉంటుంది కదా, బీదలకు బంధువులు అందరూ కూడా దూరంగా ఉంటారట. ధనవంతులకి అందరూ దాతలే, అందరూ దగ్గరికి వస్తారట, అందరు బంధువులేనట. స్తోత్రం కలుగును గాక. మొదటి విషయం మనం చూస్తున్నాము, ఎవరైతే మీ విశ్వాసము శోధనలకు గురవుతుందో, ఎవరైతే మీరు శోధింపబడుతున్నారో, ఎవరైతే మీరు పరీక్షింపబడుతున్నారో, ఎవరైతే మీరు బాధల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారో, గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మను మెచ్చుకునే ఒక రోజున్నది. నా కుమారుడా, నా కొరకు నిలబడ్డావు. నా కుమారుడా, నా పక్షాన నిలబడ్డావు. నా కుమారుడా, నా నామమున ఈ శ్రమలు, నిందలు, అవమానాలు భరించావు. ప్రకటన గ్రంథంలో మనకి ఒక సందర్భం కనపడుతుంది, 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొని రీ. స్తోత్రం కలుగునుగాక. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, పరలోకములోనికి వెళ్ళేటువంటి విశ్వాసులు అనేక మంది మహాశ్రమలలో నుండి వచ్చారట. అనేక మంది, అనేక మంది మహాశ్రమలలో నుండి వచ్చారు. అవును, ప్రభువుని నమ్ముకున్న వారికి ఈ లోకములో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు ఉన్నాయి. కానీ పరలోకములోనికి ప్రవేశిస్తారు. అక్కడ వారు తెల్లని దుస్తులు ధరించి యుగ యుగాలు దేవుని మహిమపరుస్తూ, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుతూ వారు జీవిస్తారు. మొదటి విషయం చూసాం, ఇక రెండవ దానికి వెళదాం. చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం త్వరగా వెళదాం. కీర్తన 84:4, మీ మందిరమునందు ధన్యులు అనే మాట ఆశీర్వదింపబడిన వారు. మనం కొంతమందిని చూసామంటారంటే మీరు భాగ్యవంతులండి అంటారు. అంటే ఆయన మెప్పుతో కూడిన మాటలలో ఒక మాట ఇది, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. మొదటి విషయం ఏంటంటే దేవుని కొరకు శ్రమలలో కూడా నిలిచిన వారు. రెండవది, దేవుని మందిరములో స్థిరపడిన వారు, దేవుని సంఘములో స్థిరపడిన వారు. ఈరోజున చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం,
నాలుగు రోజులు దేవుని దగ్గర నాలుగు రోజులు లోకములోనికి మరలా ఎప్పుడో బాధ వస్తే మరలా నాలుగు రోజులు దేవుని దగ్గర నేను మిమ్ములు ఎవరు చూసి ప్రసంగం తయారు చేసుకోలేను ఎప్పుడో రాసుకున్న మాట ఇది వాక్యాలు అప్పుడప్పుడు తగులుతా ఉంటాయి ఎరే నేను ఇయ్యాలనే వచ్చిన అయ్యగారు ఇయ్యాలని మొదలు పెట్టండి ఈ ప్రసంగం అనుకోకండి నువ్వు వస్తావని ఆయనకి తెలుసు నాకేం తెలుసు అమ్మా నువ్వు వస్తావని నాకు తెలుసా చెప్పండి మీరు వస్తారని నాకు తెలుసా ఎప్పుడు నేను వచ్చినా ఏం చెప్తారు వస్తాం అయ్యగారు వస్తాం 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 అంటే వస్తాం అంటే వస్తాం రానని ఎప్పుడు అంటారా వస్తామంటారు కానీ మీరు ఎప్పుడు వస్తారో నాకు తెలుసా మీరు వచ్చినప్పుడే ఈ ప్రసంగం అవుతుందని నీకు తెలుసా స్తోత్రం చెప్పండి హల్లెలూయా రెండవ మెప్పుదల ఎవరికి ఉన్నది అని అంటే ఎవరైతే క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో దేవుని మందిరములో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గడుపుతారో దేవుడు వారికి మెప్పును ఘనతను ఇస్తాడు ఎవరైతే స్థిరంగా క్రమంగా దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్క అంటాడు ఎక్కడ 52వ కీర్తన 8వ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్న నేనైతే దేవుని మందిరములో స్థిరంగా దేవుని సంఘములో స్థిరంగా అటు ఇటు లోకాన్ని మనల్ని బ్యాలెన్స్ చేస్తూ కాదు సాగేది ఆత్మీయ జీవితం ఏమండి ఎవరైతే ఒక సంఘములో ఒక మందిరములో ఒక బోధలో ఒక క్రమములో ఏమండి మొన్న ఒక చోటుకి వెళ్ళాం అక్కడ ఆర్సీఎం కార్యక్రమం జరుగుతూ ఉంది అది కూడా దేవుని పేరునే జరుగుతూ ఉంది అదొక పద్ధతిగా ఉంది ఇంకో రోజు ఇంకో చోటుకి వెళ్ళాం నిన్ననే మా పాస్టర్కి ఒక వీడియో పెట్టా నీవు కానీ పాస్టర్ని పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఇలా ఉంటుంది అని ఉంది ఇంగ్లీష్లో అది అట్లా నాకు అర్థమైంది తెలుగులో మేము మోడ్రన్ గర్లు మంచిగా నిద్రపోయింది ఈయన పెంతకోస్తు పాస్టర్ గారు మధ్యరాత్రి మెలకు వచ్చింది లేచి ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు భాషలు మాట్లాడుతున్నాడండి మీకు బెట్టవుడు పెడతాను నా దగ్గర చూడండి అది సంఘమే ఏమండి ఒకరోజు ఈ సంఘంలో ఒకరోజు ఆ సంఘంలో ఒకరోజు ఆర్సీఎం సంఘంలో ఒకరోజు సిఎస్ఐ సంఘంలో ఇంకో రోజు పెందుకో సంఘంలో ఇంకో రోజు శనివారం సంఘంలో మనోడి మధ్యన ఒకడు శనివారం సంఘానికి పోయాడు అక్కడ పోయి వాడు అంటాడు ఇక్కడ 7 పండుగలు జరుగుతున్నాయో అంటాడు వాడు జరుగుతున్నా లేదు చూపిస్తారా అని ఇప్పుడు వాడికి 7 పండుగలు కావాలట స్తోత్రం చెప్పండి పస్కా పండుగ రోజు ఎద్దును కోయాలట ఇంకా పస్కా వానికి జరగలేదు ఏమండి వాడికి పస్కా కొయ్యాలా వాడికి పస్కా చేయాలా ఆ పస్కా రోజు పిచ్చి లేచినంత పని చేసింది వానికి అక్కడ నాకు పస్కా జరుగుతుంది నేను పోతా దెయ్యం పట్టినంత పని వీరికి దెయ్యం పట్టిందా భక్తి పట్టిందా అర్థం కాక చుట్టూ 10 మందిని పిలుచుకొని నేను అన్నం తింటుంటే వచ్చి గేటు కొడుతున్నారు అన్నం తినేటోళ్ళు లేచిపోయాను నేను అన్ని సంఘాలే నానా ఎన్నింటి సిఎస్ఐ సంఘం ఆర్సీఎం సంఘం పెంతకోస్తు సంఘం ఏమండి యేసుక్రీస్తు సంఘం ఏమండి శనివారం సంఘం క్రీస్తు సంఘం బాప్తి యేసునామల బాప్తిజం సంఘం ఏమండి పరలోకపు తల్లి సంఘం ఒకటి వచ్చింది పరలోకపు తల్లి పరలోకంలో తండ్రి ఉన్నాడు కదా ఇంకెవరున్నారట తల్లి కూడా ఉందట తల్లి లేకుండా తండ్రి ఎట్టయితాడు ఒక్క మగోడు ఎప్పుడన్నా తండ్రి అవుతాడా అని ఒకడు అడ్డంగా పుట్టించాడు ఒకటి పరలోకపు తల్లి సంఘం అది కూడా లందు చేరింది దరిద్రానికి వారానికి ఒక సంఘం తిరిగితే వారానికి ఒక మందిరంలో చేరితే ఎలా ఉంటుంది తెలుసా రోజుకు ఒక చోట మొక్క బిక్కి పెడతా ఉంటే ఆ మొక్క ఎప్పుడన్నా ఫలిస్తుందమ్మా నీ కొడుకు కానీ బిడ్డ కానీ ఒక నెల నీ ఇంట్లో మళ్ళొక నెల మీ అక్కోళ్ళ ఇంట్లో మళ్ళొక నెల మీ చిన్నమ్మ ఇంట్లో మళ్ళొక నెల మీ పెదనాన్న ఇంట్లో మళ్ళొక నెల అమ్మమ్మ ఇంట్లో పెరగండి ఉంచండి వానికి క్రమం అనేది లేకుండా పెరుగుతాడు వాడు వానికి క్రమం ఉండదు ఎందుకని ఎక్కడ గద్దెంపు అనేది ఉండదు ఎక్కడ సరి చేయటం అని ఉండదు ఏదో నెల రోజులు ఉండిపోతాడు మా అన్నయ్య బాధపడతాడు ఎందుకు నానా ఛాయ్ తాగుతావా నాకు వద్దు సరేలే పడుకో నానా పడుకో అదే ఇంటికాడు ఉంటే వెనక్కి వెళ్ళి ఒక డేజీ లేరా స్కూల్ టైం మీద నడో
వీలనయ్యాడు చిన్నాయన హీరో అయ్యాడు ఇప్పుడు మా చిన్నాయన అయితే మనట్లేదు నన్ను మా డాడీ ఎప్పుడు ఏమంటున్నాడు దావీదు భక్తుడు నేను మందిరములో నాటబడిన ఒలీవ మొక్కనై ఉంటాను స్తోత్రం కలుగును గాక ఎక్కడైనా ఒక చోట నాటబడనమ్మా ఎక్కడైనా ఇప్పుడు నారు మడిలో నుంచి నారు తీస్తాం పొలంలో వేస్తాం నారు ఉన్న చోట ఉన్నదా లేదు పొలంలోకి వెళ్ళింది అట్ట ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ఇంకో కాడికి వెళ్ళండి కానీ అక్కడే నాటబడండి ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ కానీ ఇంకొక కాడ కానీ ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ఒక చోటనే నాటబడండి అన్ని రకాల దానిని లోపల పెట్టుకుంటే నీకు ఎప్పుడు క్రమం రాదు ఎవరికి భయపడో ఎవరికి లోబడో అంటే ఎందుకు భయపడాలి సేవకునికి భయపడాలి దేవునికి భయపడాలి సంఘానికి భయపడాలి క్రమంగా జీవించాలి ఇది దైవ పద్ధతి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా సరే రెండవ మెప్పు ఎవరికున్నది అంటే క్రమబద్ధమైన ఆత్మీయ జీవితము క్రమబద్ధముగా మందిరానికి వెళ్ళడం క్రమబద్ధంగా మందిరానికి వెళ్ళడం మందిరములో నాటబడిన ఒలీవ మొక్కలాగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీకు ఏదో ఒకటి అర్థమైంది ఇది అర్థం కాదు అది అర్థం కాదు ఏది లాస్ట్కి వచ్చరికి వ్యర్థమైపోద్ది నీ జీవితం సరే మంచిది మొదటిది ఏం విన్నాము శోధనల చేత నిలవబడిన వారిని దేవుడు మెచ్చుకుంటాడు రెండవది ఏం విన్నాము మందిరానికి క్రమంగా వచ్చే వారిని దేవుడు మెచ్చుకుంటాడు స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా